கிளாஸ் விசனான் ஆ అందరికీ శుభ మధ్యాహ్నం అమ్మా. అమ్మా వినిపిస్తుందా? వినబడుతుంది సార్. సరే అమ్మా. ఎర్రన్న గారు రచించినటువంటి నరసింహ పురాణంలోని తృతీయ ఆశ్వాసము నుంచి గ్రహించే వెన్నెల పాఠ్యభాగాన్ని ఒకటి రెండు పద్యాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండు పద్యాలని వాటి యొక్క భావాలని భావం సొంతంగా రాసి నిన్న వాట్సాప్ లో ఆ గ్రూప్ లో పెట్టమని చెప్పేసాను. నేను రెండు పద్యాలు చెప్పాను పంపించాను, మరి రాశారో తెలియదు. కొంతమంది రాసి పెట్టారు, ఇంకా చాలా మంది రాయాల. ఒకటో పద్యం, ఆ పద్య భావం మీకు ఏమంత అర్థమైందో ఆ అర్థం ఏంటంటే దాన్ని ఈ రోజు వెళ్ళేటప్పుడు మీకు ముందుగానే చెప్తాను. మా వరకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, ఆలోచించండి చెప్పండి. అందులో ఒకటి, సూర్యుడికి కమలాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని భార్యాభర్తల బంధంతో పోల్చాడు కదా. ఇదే విధంగా ప్రకృతిలోని ఇంకా వేటిని పోల్చవచ్చు? దీని గురించి నేను మీ సొంతంగా ఆలోచించి రాస్తున్నానమ్మా. ఒక ఉదాహరణ మీకైతే ఒక హింట్ ఇస్తున్నాను. ప్రకృతిలో ఈ విధంగా ఆకాశము భూమి వీటి మధ్య కూడా భూమి తల్లి అని, ఆకాశం తండ్రి అని, తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని పోల్చి కౌలు చెప్పడం జరుగుతుంది. అలాగే నదులు సముద్రము, నదులు భార్యలుగాను సముద్రుల్ని భర్తగాను ఆ నదులకి సముద్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా భార్యాభర్తల సంబంధంగా కూడా కవులు వర్ణించి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ విషయాన్ని మీరు ఇంకా ఇతరత్ర మీరైనా ఆలోచించి రాసుకురండి. ఇంకా రెండో పద్యంలో కవి దేనిని దేనితో పోల్చాడు, ఎందుకు అని ఇక్కడ ఉందమ్మా. అంటే ఆ నక్షత్రం అటువంటి పుష్పాలతో అలంకరించినటువంటి ఆకాశం రంగస్థలం, నక్షత్రాలు పుష్పాలు, ఆకాశము రంగస్థలము, కాలము సూత్రధారి, రాత్రి స్త్రీ. ఈ విధంగా అక్కడ పోల్చి చెప్పడం జరిగింది రెండో పద్యంలో. వరుసగా మీరు ఆ కవి దేన్ని దేంతో పోల్చాడో వివరంగా మీ సొంతంగా రాసుకోవడం ఇబ్బందులు లేమా. మీకు మీకు అర్థమైనంత వరకు, మీకు తెలిసినంత వరకు సొంతంగా రాయండి. రాసి రేపు గ్రూపులో ఉంచండి అమ్మా. సరే, మనం ఇప్పటికి చెప్పుకున్నటువంటి రెండు పద్యాలకు భావం ఒకసారి చూస్తే, ఒకటో పద్యంలో ఆ తామర తీగ గొప్ప తేజస్సు కలిగినటువంటి సూర్యుని చూచినట్లుగా తక్కువ తేజస్సు గల వారిని చూచటగదని తన పద్మలోచనాన్ని మూసుకున్నది. పతిభక్తిలో తానే గొప్ప అన్నట్లుగా భావించింది తామరతీగా.
అని సగతమే సగతంగా జరిగేటువంటి సూర్యుడు అస్తమించగానే పద్మాలు ముడుచుకోవడటువంటిది ప్రకృతి సగతమైనప్పటికీ కూడా దాని కవి ఎంతో వర్ణనాత్మకంగా చెప్పాడు. రెండవ పద్యంలో ఆ సంధ్యా సమయంలో పరమడ దిక్కు ఎర్రగా ఎలా ప్రకాశిస్తుందో అప్పుడే ప్రకాశించేటువంటి నక్షత్రాలు వాటిని వర్ణిస్తూ అందమైనటువంటి నక్షత్రాలు అనేటువంటి పుష్పాలతో అలంకరించబడినటువంటి ఆకాశం అనేటువంటి రంగస్థలంపై కాలం అనేటువంటి సూత్రధారి ప్రవేశించాడు. చక్కగా దిక్పాలకుల యొక్క ఎదుట నాటకం ఆటం కోసం రాత్రి అనేటువంటి స్త్రీ ప్రవేశించింది. ఆమె కొరకు నిలిపినటువంటి ఒక ఎర్రని పరదా అన్నట్లుగా ఉంది ఆ సంధ్యా కాంతితో ప్రకాశించేటువంటి పడమటి దిక్కు అని వర్ణించాడు రెండో పద్యంలో. అలా క్రమంగా ఎర్రగా ఉన్నటువంటి ఆ పరమడ దిక్కు కొద్ది కొద్దిగా చీకటి చేత ముసురుకుంటూ ఎలా ఆవిర్భవించిందో మూడో పద్యంలో చెప్తున్నాడు కవి. చూడండి, పొదలి ఎండొండ దివియును భూయుదు శలన్ పదవి కనియుండు చీకటి ప్రోగు వలన పదవి ఎండొండ దివియును భూయు దిశలున్ పదవి కొనియుండు చీకటి ప్రోగు వలన మికుటంబుగాటుక రుక్కినట్టి కడవటంబన జగదండ ఖండమమరే మికుటంబుగాటుక రుక్కినట్టి కరవటంబన జగదండ ఖండమమరే పొదలి ఎండుండ దివియును భువియు దిశలున్ పదవి కొనయుండు చీకటి ప్రోవు వలన మికుటంబుగాటుక రుక్కినట్టి కరవటంబన జగదండ ఖండమమరే. పొదలి ఎండొండ వండు ప్లస్ ఎండు వండొండ వండు ప్లస్ వండు దివియు భువియు దిశలున్ పదవి కనియుండు పదవి కొనియుండు చీకటి ప్రోగు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగన్ మిక్కుటంబుగన్ కాటుక క్రుక్కినట్టి క్రుక్కినట్టి కరవటంబు కరవటంబు అన కరవటంబన కరవటంబు అన జగత్ అండఖండం అమరే జగదండఖండం అమరే జగత్ అండఖండం అమరే. మరొకసారి పదవి భాగమ్మ. పొదలి వండు దివియును భువియు దిశలున్ పదవి కొనియుండు చీకటి మిక్కుటంబుగన్ కాటుక క్రుక్కినట్టి కరవటంబు అన కరవటంబు అన జగత్ అండఖండం అండఖండం అమరే. ప్రతిపదార్థం చూద్దామ్మా. పొదవి కొనియుండు చీకటి ప్రభు వలన పై పద్యాన్ని చెప్పుకున్నాం. ఆ సూర్యుడు అస్తమించేటువంటి సంధ్యా సమయంలో ఆ పరమటి దిక్కంతా కూడా ఎర్రగా ప్రకాశిస్తుంది అని
క్రమంగా ఆ కాంతి కనుమరుగైపోతున్నది చీకటి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది ఆ విషయాన్ని చెబుతూ పదవి కొనియుండు పదవి క్రమ్ముకోవటం కమ్ముకోవటం ఆవరించటం పదవి కొనియుండు క్రమంగా ఆవరించేటువంటి క్రమేటువంటి చీకటి ప్రోవు ప్రోవు అంటే సమూహము రాశి గుంపుని చీకటి ప్రోవు వలన ఆ చీకటి యొక్క సమూహం వలన చీకటి యొక్క గుంపు వలన క్రమంగా ఆ సంధ్యా సమయము రాత్రిగా మారుతుందమ్మా ఆ ఎర్రని వెలుగంత కనుమరుగైపోతున్నది కొద్ది కొద్దిగా చీకటి ఉంటుంది అలా క్రమ్ముకునేటువంటి చీకటి యొక్క రాశి రాశి వలన ఆ రాశి వలన పొదలి పెరిగి దివియును దివి ఆకాశము భూవియు భూమియు దిశలున్ దిక్కులను వండుండు ఒక్కటొక్కటిగా ఆ చీకటి రాశి క్రమంగా పెరుగుతోంది వ్యాపిస్తోంది క్రమ్ముకుంటుంది ఆ చీకటి క్రమక్రమంగా ఆకాశమంతా వ్యాపించింది భూయు భూమంతా కూడా వ్యాపించింది దిశలున్ ఆ నాలుగు దిక్కులు కూడా అష్ట దిక్కులు కూడా క్రమ్ముకున్నది ఇలా వండు వండు ఒక్కొక్కటిగా ముందు ఆకాశము తర్వాత భూమి దిక్కులు వండు వండు ఒక్కటికొక్కటిగా ఒక్కటి ఒక్కటిగా కోదలి ఆ చీకటి బాగా పెరిగిపోయింది క్రమంగా చీకటి బాగా పెరిగి కోదలి అంటే పెరిగి ఆ లోకమంతా ఎలా తయారైంది అంటే మిక్కుటంబుగా మిక్కుటం అంటే ఎక్కువ అని చాలా అధికముగాని మిక్కుటంబుగన్ అధికముగా కాటుక కాటుకను గ్రుక్కినట్టి కూరినట్టి కరవటంబు పరిణ కాటుక పరిణ అంటారమ్మా ఆ కాటుక పరిణ అనం అన్నట్లుగా జగత్తు లోకము యొక్క అండఖండం ఈ గుండ్రని ఖండమంతా కూడా అమరే ఒప్పినది నిండినది అని చూడండి ఈ స్లైడ్స్లో చూడమ్మా క్రమంగా చీకటి ఎలా వ్యాపిస్తుందంటే ఈ విధంగా పదవి కొనియుండు చూకే చీకటి ప్రభు వలన పదవి కొనియుండు క్రమ్ముకొనేటువంటి చీకటి యొక్క ఆ రాశి వల్ల ఉండు ఒక్కటొక్కటిగా దివియును ఆకాశము భూమియును భూమి దిశలున్ దిక్కులంతా కూడా కోదలి ఆ చీకటి బాగా వ్యాపించింది పెరిగింది అలా పెరిగి త్వరగా ఈ లోకమంతా ఎలా అయింది జగదండ ఖండం ఈ జగత్తు అనేటువంటి ఈ ఖండం ఈ అండఖండం ఆ గుండ్రటి లోకమంతా కూడా కరవటంబన కరవటంబు అనా ఇది కాటుక భరిణయా అన్నట్లుగా ఉన్నది చూడండి ఇక్కడ మీ దృశ్యం కనిపిస్తుంది మొత్తం నింపినటువంటి లోకం కాటుక భరణి తెలుసుకో మనకు కాటుక భరణి ఆ కాటుక భరణిలో దండిగా దాంట్లో ఎక్కువగా అధికంగా కాటుక కూరితే ఆ చూడడానికి ఆ కాటుక భరణ ఎలా ఉంటుందో మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు ఆ కాటుక భరణి కొత్తగా తీసుకొచ్చి అలా మూతి చూడగానే ఇలాగే కనిపిస్తుంది కదమ్మా ఈ దృశ్యంలా కనిపిస్తుంది ఆ విధంగా మిక్కుటంబుగన్ అధికముగా
కాటుక కాటుకను కుక్కినట్టి కుక్కినటువంటి కరవటంబున ఇది కాటుక భరణయ అన్నట్లుగా అధికముగా ఆ కాటుక కుక్కినటువంటి భరణయ అన్నట్లుగా ఈ అఖండమైనటువంటి లోకమంతా కూడా నల్లగా ఆ కాటుక భరణలాగా అమరి ఒప్పినది నిండిపోయినది చీకటి ఆ విధంగా ఆ లోకమంతా కూడా వ్యాపించింది అని అర్థం. భావమదేనమ్మా క్రమంగా కమ్ముకునేటువంటి చీకటి యొక్క సమూహం వల్ల ఒక్కటొక్కటిగా ఆకాశము భూమి దిక్కులు ఆ చీకటి చేత ఆ పెరిగినటువంటి చీకటి చేత నిండిపోయాయి. క్రమంగా ఈ లోకమంతా కూడా మిక్కుతంబుగా అధికముగా కాటుక కుక్కినటువంటి ఆ కాటుక యొక్క భరణ అన్నట్లుగా ఈ లోకమంతా తయారైంది. లోకమంతా నల్లగా ఆ కాటుక భరణలాగా నిండిపోయింది. మరొకసారి పదవి కొనియుండు చీకటి పొరువు వలన క్రమంగా వ్యాపించేటువంటి క్రమ్ముకునేటువంటి చీకటి యొక్క సమూహం చేత వండుండ ఒక్కటొక్కటిగా దివియును ఆకాశమంతయు భూమియును భూమియు దిశలను నాలుగు దిక్కులను పొదలి చీకటి పెరిగి నిండటం చేత నిండటం వలన చీకటి వ్యాపించటం వలన మిక్కుతంబుగన్ అధికముగా కాటుక కాటుకను కృక్కినట్టి నింపినటువంటి చేర్చినటువంటి కరవటంబు అనం కాటుక యొక్క భరణయ అన్నట్లుగా జగత్ ఈ లోకము యొక్క అనేటువంటి అండఖండం ఈ సమస్తమైనటువంటి భూమండలం అంతా కూడా ఆమరే ఒప్పినది. కాటుక భరణలాగా నల్లగా నిండిపోయింది లోకమంతా ఆ చీకటి చేత. ఆ పంధ్యా సమయంలో పరమడ దిక్కున క్రమంగా ఆ ఎర్రని కాంతి కనుమరుగవుతున్నది. క్రమంగా చీకటి వ్యాపిస్తున్నది. అలా క్రమ్ముకునేటువంటి చీకటి ఒక్కటొక్కటిగా ఆకాశము భూమి దిక్కులను నింపేసింది ఆ చీకటి చేత. అప్పుడు ఆ లోకము ఈ భూమండలం ఎలా ఉందయ్యా అంటే అధికముగా కాటుక నింపినటువంటి ఆ కాటుక భరణలాగా నల్లగా ప్రకాశిస్తుంది భూమండలం అంతా కూడా. అలా నిండిపోయింది. మీ పద్యం అర్థమేనమ్మా? ఈ పద్యం సంబంధించి ఒక రెండు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, చెప్పాలమ్మా మీరు ఇక్కడ. కాటుక చేత నిండినటువంటి చీకటి చేత నిండినటువంటి లోకాన్ని కవి దేనితో పోల్చాడు? కవి దేనితో పోల్చాడు? ఎవరైనా ఒకరు అడ్మిట్ చేస్తూ మాట్లాడమా చెప్పండి. చీకటి చేత ఆ చీకటి కమ్ముకున్నటువంటి లోకాన్ని కవి దేంతో పోల్చాడు ఈ పద్యంలో? ఎవరైనా ఒకరు అన్వేట్ చేసి చెప్పండమ్మా. వెరీ గుడ్ మా. కాటుక నింపునేటువంటి కాటుక పరిణలాగా నల్లగా ఈ లోకమంతా కూడా నిండిపోయింది. ఆ విధంగా ఆ సంధ్యా సమయం ముగిసిన తర్వాత క్రమంగా ఈ ఆ చీకటి ఎలా ఎక్కడ వ్యాపించిందమ్మా చెప్పండి. భూగోళం చెప్పాలి. ఎలా వ్యాపించింది? ఒక్కటొక్కటిగా ఆకాశము చెప్పండి. ఇంతే ఆకాశము భూమి దిక్కులు భూమి అంటే నేలమ్మా. అదే ఆ ప్రశ్న. అదే చీకటి ఎలా ఎక్కడ వ్యాపించింది అంటే
దిక్కులు ఆకాశం భూమి ఇక్కడ సమూహము క్రమక్రమంగా ఒకటొకటిగా ఆకాశము భూమి దిక్కులంతా కూడా వ్యాపించింది అలా మొత్తము నిండిపోయింది చివరికి ఈ భూగోళమంతా కూడా లోకమంతా కూడా కాడుకొక్కినటువంటి ఆడుగ చేత నింపినటువంటి భరణలాగా నల్లగా మారిపోయింది అని నీకు ఆ దృశ్యం చూస్తేనే స్పష్టంగా కనిపిస్తుందమ్మా తర్వాత మధ్యంచండి అంటే ఎంత చక్కని ఆ దృశ్యాన్ని నాటకీయంగా చిత్రీకరిస్తున్నారు ఎర్రన్ గారు అని చెప్పేసి అని చెప్పడం కోసము అలా నల్లగా మారేటువంటి లోకంలో ఒక్కసారిగా చంద్రుడు ఉద్భవించాడు అని చెప్పడం కోసం అని చెప్పని ఆ చంద్రకాంతి నలుపు ఎక్కువ ఉన్నప్పుడు కదా మా చంద్రకాంతి ఎక్కువ ప్రకాశించేది అందుకోసం అన్నట్టుగా కవి ఆ ప్రకృతిని వర్ణించుకుంటూ వస్తున్నాడు తర్వాత పద్యం చూడండి ఆ తర్వాత పద్యం చెప్పబోయే ముందు ఈ పద్యం యొక్క భావం చూడండి ఫేస్బుక్ లో పక్క పేజీలో ఉందమ్మా అధికమైన చీకటి కారణంగా దిక్కులు ఆకాశం భూమి ఒకదానిలో ఒకటి కలిసిపోయి బాగా కాటుగా నింపిన భరిణలాగా విశ్వమంతా నల్లగా కనిపించింది క్రమక్రమంగా పెరిగేటువంటి ఆ చీకటి సమూహం వల్ల ఒక్కటొక్కటిగా ఆకాశము భూమి దిక్కులు ఇవంతా కూడా ఆ చీకటి చేత నింపబడ్డాయి అన్నీ కలిసిపోయాయి ఆ చీకటిలో ఆ దృశ్యం ఎలా ఉంది అంటే బాగా కాటుకు నింపినటువంటి ఆ భరిణలాగా దృశ్యమంతా కూడా నల్లగా మారిపోయింది ఇప్పుడు తర్వాత పద్యం చూడమ్మా కొంతమంది చేస్తారు మాటలు ఉండండి అడ్మిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది వస్తుంది అది కూడా ఐదో పద్యం చూడమ్మా వస్తాను ఇక్కడ ఐదు ఉంది నాలుగో పద్యం అది నాలుగో పద్యం చూడండి పొరపాటు ఇక్కడ నంబర్ పొరపాటు ఇచ్చాడు దశలను కొమ్మలయ్యన్ అతి దీర్ఘములైన కరంబులం దశలను కొమ్ములయ్యన్ అతి దీర్ఘములైన కరంబులం ప్రియం బెసుగగనూది ప్రియం బెసుగగనూది నిక్కి రజనీశ్వరుండు నిక్కి రజనీశ్వరుండు ఉన్నతలీలం పేర్చు ఆకాశమను పేరి పూర్వము కాంత నిరంతర తారకాల సత్తు సమచయంబు కోయట కోయనం బ్రాకె సమస్తాకృతిన్ దశలను కొమ్మలయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగన్నూది నిక్కి రజనీశ్వరుండు ఉన్నత లీలన్ వేర్చు నాకసమను పేరి పూర్వము కాంత నిరంతర తారకాల సత్తుమ చయంబు కోయుటకు కోయనం బ్రాకి సముత్సుకాకృతిన్ పదవి భాగం చూద్దామా దశలను
కొమ్మలు వయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు యసగన్గన్ ఊది నిక్కి రజనీశ్వరుండు ఉన్నత లీలం పేర్చు ఆకాశము అను పేరి ఊరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చయంబు కోయుటకు ఒకో కోయుటకు ఒకో అనన్ ప్రాకే సముత్సుకాకృతిన్ అనం రాకే సముత్సుకాకృతిన్ మరొకసారి చూడమ్మా. దశలు అను దశలను కొమ్మలు వయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు యసగంగన్ ఊది నిక్కి రజనీశ్వరుడు ఉన్నత లీలన్ ఆ పేర్చున్ ఆకాశము అను పేరి భూరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చయంబు కోయుటకు ఒకో అనం ప్రాక్యన్ సముత్సుక ఆకృతిన్. ప్రతిపదార్థం చూద్దామా క్రమంగా. చిత్రంలో చూడమ్మ క్రమంగా చంద్రుడు ఉద్భవిస్తున్నాడు, తన ప్రకాశాన్ని విస్తరిస్తున్నాడు, ఆ వెన్నెలను లోకానికి పంచుతున్నాడు. ఎలా క్రమంగా రజనీశ్వరుడు, రజని అంటే రాత్రి అర్థమ్మ, రజని ఈశ్వరుడు రజనీశ్వరుడు ఆ రాత్రి ఎందు ప్రకాశించేటువంటి వాడైన రాత్రికి ప్రభువైన చంద్రుడు అని అర్థమ్మ. రజని ఈశ్వరుడు అంటే రజని ప్లస్ ఈశ్వరుడు రజనీశ్వరుడు, రాత్రికి ప్రభువు చంద్రుడు. ఆ చంద్రుడు సముత్సుక ఆకృతిని రాకెన్ సముత్సుక మిక్కిరి ఆసక్తితో గొప్ప ఆసక్తి కలిగినటువంటి ఆకారంతో ప్రాకెన్ విస్తరించాడు. ప్రాకాడు అంటే ప్రాకడం అంటే మొత్తం అంతా కూడా ఆవరించాడు విస్తరించాడు అని. చంద్రుడు క్రమంగా లోకమంతా ఎలా విస్తరించాడు వ్యాపించాడు చెప్పేటువంటి పద్యం ఇది. క్రమంగా అలా ఉద్భవించేటువంటి రజనీశ్వరుడు ఎలా ఆకాశం అంతా కూడా వ్యాపించాడో చెబుతూ రజని ఈశ్వరుడు చంద్రుడు ఉన్నత లీలన్ ఉన్నత గొప్పదైనటువంటి లీలన్ ఆకారముతో గొప్ప ఆకారంతో శ్రేష్టమైనటువంటి ఆకారంతో పేర్చు అతిశయించుచు పెరుగుచు ఊపి ఊపినటువంటి వాడై ఊది అంటే ఉప్పి బాగా పెరిగి నిక్కి వ్యాపించేటువంటి వాడై అతి దీర్ఘములైన మిక్కిరి పొడవైనటువంటి కరంబులన్ కరములు అంటే చేతులు అర్థం ఉందమ్మా, కిరణాలు అంటే ఒక అర్థం కూడా ఉంది. పొడవైనటువంటి దాని యొక్క చేతుల చేత ఎసగన్ గన్ వలపు
పెరుగునట్లుగా ప్రేమ అధికమైనట్లుగా సంఖ్య దశలను దశలు అను దిక్కులు అనేటువంటి కొమ్మలు కొమ్మల కొమ్మలుగా వయ్యం అనిపించగా ప్రకాశించగా ఆకాశము ఆకాశము అను ఆకాశం అనేటువంటి ఆకాశం అనేటువంటిది పేరి గొప్ప భూరుహము చెట్టు వలె ప్రకాశించగా వృక్షము కాగా గొప్ప వృక్షము కాగా చూడండి తర్వాత ఒక చిత్రమ్మా ఈ పద్యంలో ఆ దృశ్యం చూపిస్తాడు అమ్మా చంద్రుడు ఒక చెట్లా కనిపిస్తాడమ్మా ఈ ఆకాశం అనేటువంటిది ఒక మహావృక్షం ఒక గొప్ప వృక్షం అయితే ఆకాశానికి కొమ్మలు దిక్కులు నాలుగు దిక్కులు కూడా ఆ ఆకాశం అనేటువంటి చెట్టు యొక్క కొమ్మలు కొమ్మలుగా ప్రకాశించగా చంద్రుడు తన యొక్క కిరణములు అనేటువంటి పొడవాటి చేతుల చేత కాంత అందమైనటువంటి నిరంతర వరుసగా ఉండేటువంటి వరుసగా లసత్ ప్రకాశించుతున్నటువంటి తారక నక్షత్రములు అనేటువంటి కుసుమ చేయంబు పుష్ప సమూహమును కుసుమములు పుష్పాలు చేయము సమూహము ఆ పుష్పాల యొక్క సమూహాన్ని కోయుటకు కోయటానికి ఒకో అన్నట్లుగా కోయుటకేమో అనన్ అన్నట్లుగా సముత్సుకాకృతిని ప్రాకన్ మిక్కిలి ఉత్సాహంతో ఆతృతగా ఆ చంద్రుడు ప్రాకాడు అంటే విస్తరించాడు ప్రకాశించాడు. ఈ పద్యంలో ఇంత ముందులాగా చెప్పారమ్మకుడు కొంచెం ఉపమాలంకారం చెప్తున్నాడు. ఆకాశం అనేటువంటిది ఒక పెద్ద మహావృక్షం అయితే ఆ దిక్కులు ఆ వృక్షం అనేటువంటి ఆ వృక్షానికి కొమ్మలైతే నక్షత్రాలు ఆ వృక్షానికి కాసినటువంటి పుష్పాలైతే చంద్రుడు తన కిరణములైనటువంటి చేతుల చేత ఆ పుష్పాలను కోయటానికి ప్రయత్నిస్తున్నాడా అన్నట్లుగా ఉంది అన్నట్లుగా వ్యాపించాడు అని కవి చక్కని వర్ణనతో ఈ పద్యం చెప్పడం జరిగింది. మరొకసారి ప్రతిపదార్థం చూద్దామా. ఇక్కడ రజనీశ్వరుడు రజని ఈశ్వరుడు రాత్రికి ప్రభు అనేటువంటి చంద్రుడు ఉన్నత లీలం గొప్ప ఆకారముతో పేర్చు అతిశయించుచు ఊది ఉబ్బినవాడై నిక్కి వ్యాపించేటువంటి వాడై ప్రియంబు ఎసగం చూచేటువంటి వారికి మిక్కిలి ఆసక్తి కలిగే విధంగా మిక్కిలి ఇష్టాన్ని పెంచే విధంగా వలపును పెంచేటువంటి విధంగా అతిశయింపజేసే విధంగా అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైనటువంటి కరంబులం చేతుల చేత దశలు అను కొమ్మలు వయ్యన్ దిక్కులు కొమ్మలుగా ప్రకాశించగా ఆకాశము అను పేరి భూరుహము ఆకాశము అనేటువంటి గొప్ప చెట్టును ఇక్కడ భూరుహము అంటే చెట్టమ్మ భూ అంటే భూమి యందు రుహము అంటే మొలిచేటువంటిది పెరిగేటువంటిది అని భూరుహం అంటే ఇక్కడ ఆకాశాన్ని ఒక మహావృక్షంతో పోల్చుతున్నాడు. ఆకాశం అనేటువంటి మహావృక్షానికి దశలు దిక్కులే కొమ్మలు వయ్యం కొమ్మలుగా ప్రకాశించగా కొమ్మలు కాగా రజనీశ్వరుడు